ఒకవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం మరోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యూహం ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టడానికి కారణమేంటి త్వరగా సెక్రటేరియట్ పనులు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు కేసీఆర్ ఎందుకు ఆదేశాలు ఇచ్చారు వచ్చే ఎన్నికలకు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధం ఉందా దసరాకు సెక్రటేరియట్ ను ప్రారంభించాలనే కేసీఆర్ ఆరాటం వెనుక మర్మమేంటో మీరే చూడండి కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు చర్చక సాగుతున్నాయి పాత సెక్రటేరియట్ ను కూల్చి కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు ఇక సెక్రటేరియట్ కూల్చివేతపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి కోర్టులకు ఎక్కాయి ఆయన కేసీఆర్ మాత్రం అవేవి పట్టించుకోకుండా సెక్రటేరియట్ నిర్మాణంపై ముందుకే వెళ్లారు మొదట 400 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సెక్రటేరియట్ నిర్మాణం ఇప్పుడు 1000 కోట్లకు చేరింది ఇప్పటికి నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్మాణ సంస్థకు అల్టిమేటం ఇచ్చారట ఆక్రమంలో ఆర్ఎంబి మంత్రి ప్రశాంత్ రెడ్డి సెక్రటేరియట్ పనులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు వివరిస్తున్నారు సీఎం కేసీఆర్ సైతం మధ్య మధ్యలో వెళ్లి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు దసరా టార్గెట్ గా పెట్టుకొని పనులు చేయిస్తున్నారు వీలైతే మొత్తం బిల్డింగ్ లేకపోతే కనీసం 6th ఫ్లోర్ కే సీఎం ఛాంబర్ పనులు అయినా పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు కేసీఆర్ కు మొదటి నుంచి కాస్త వాస్తు సెంటిమెంట్ ఎక్కువగా అన్న వాదన ఉంది ఆ వాస్తు ప్రకారమే పాత సెక్రటేరియట్ కూల్చారనే అపవాదం ఉంది అయితే ఇప్పుడు అలాంటి నమ్మకాలతోనే సెక్రటేరియట్ నిర్మాణం దసరాకి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అదలా ఉంటే కొత్త సెక్రటేరియట్ దసరాకే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆతృత వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది కొత్త సెక్రటేరియట్ ను ప్రారంభించి అక్కడి నుంచి పాలన స్టార్ట్ చేసి 90 రోజుల తర్వాత ఎన్నికలకు వెళ్తేనే మంచిదని ఓ జ్యోతిష్యుడు సీఎం కేసీఆర్ కు చెప్పినట్లు సమాచారం అందుకే దసరా టార్గెట్ గా సెక్రటేరియట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకొని పని చేయిస్తున్నారట ఏపీలో 2019 ఎన్నికల సమయంలో బీజేపీపై ధర్మ పోరాటం